నేనెప్పుడు ఊళ్ళోకి వస్తున్నా జనం అదిగో ఝాన్సీరాణి వస్తోంది చూడండి అంటారు. ఈమె రైతు లహనాబాయే గహ్వానే. ఆమె గుర్రం పేరు సోని. లహనాబాయి వయసు 70 ఏళ్లు దాటింది. అయినా ఆమె ప్రతిరోజు తన గుర్రం మీదే ప్రయాణిస్తుంటారు. ఆమె తన భర్తతో పాటు కార్తెల్ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండపై నివసిస్తుంటారు. ఆమె 5,000 రూపాయలకు ఈ గుర్రాన్ని కొన్నారు. ఈ గుర్రం కొన్నందుకు మా ఆయన నాతో రోజూ గొడవ పడుతుంటాడు. దీనివల్ల ఉపయోగం లేదని అంటుంటారు. కానీ నేను నా పశువుల్లో ఇది కూడా ఒకటని చెబుతాను. నేను నా గుర్రాన్ని 2-3 ఏళ్ల నుంచి ఇలాగే చూసుకుంటున్నాను. పొలానికి ఎప్పుడు వెళుతున్నా రహస్యంగా ఏదైనా రాయి పక్కనది నాపి పైనెక్కుతాను. ఈ గుర్రం నన్ను ఎక్కనిస్తుంది, దిగనిస్తుంది. కానీ అది చూస్తే మా ఆయన కోపం వస్తుందని నాకు భయం. అందుకే ఆయన ముందు నేను దీనిపైన ఎక్కను. అంత చిన్న గుర్రాన్ని కొనడం వల్ల ఏం ప్రయోజనం ఉందో, దాంతో ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఈ గుర్రాన్ని కొనుక్కొచ్చిన ఆమె దాన్ని చూసుకుంటోంది. ఆ గుర్రంపై ఆమె ఒక్కతే ఎక్కుతుంది. నేను ఎక్కను, నాకు కాళ్ళు నొప్పులు వస్తాయి. ఇప్పుడు ఆమె గుర్రంపైనే మార్కెట్కి వెళ్తుంది, దాని మీదే తిరిగి వస్తుంది. లహానాబాయి దగ్గర ఈ గుర్రం 7-8 ఏళ్ల నుంచి ఉంది. ఆమె కుటుంబానికి 18 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. వాటి ద్వారా వీళ్ళు ఏటా దాదాపు 2 లక్షలు సంపాదిస్తారు. ఆమె 2 పిల్లలు పని కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. నేను పడిపోతే నా పిల్లలు నన్ను అరుస్తారు. గుర్రంపై వెళ్లడం అంటే మొదట భయపడ్డాను, కానీ తర్వాత ప్రయత్నిస్తూ వచ్చాను. తర్వాత దానిమీద కూరగాయల మూటలు, వేరే వస్తువులు మోసుకెళ్లడం మొదలుపెట్టాను. నా చుట్టూ ఎవరూ లేనప్పుడు నేను కూడా గుర్రంపై కూర్చునేదాన్ని. నేను వాళ్ల ముందు పడిపోతే ఎలా, నన్ను చూసి నవ్వుతారు కదా. కానీ ఈ గుర్రం నన్ను ఎప్పుడూ పడేయలేదు. ఇంటికి వెళ్ళడానికి సరైన రోడ్డు లేకపోవడంతో ఈ గుర్రం ఆమెకు చాలా సాయం అవుతోంది. నాకు ఈ గుర్రం అంటే చాలా ఇష్టం. నా రోజులో చాలా వరకు దీనిపైనే ఆధారపడి ఉంటుంది. లేదంటే నేను గ్రామానికి ఎలా రాగలను? ఇప్పుడు నేను ఏం వండినా దానికి నా చేత్తోనే తినిపిస్తాను. కొన్నిసార్లు రోటీలు పూరీలు కూడా తినిపిస్తాను. ఆమె అలా గుర్రంపై వెళ్తుంటే కొందరు సరదాగా ఏదో ఒకటి అంటుంటారు, కానీ ఆమె అవేవీ పట్టించుకోరు. పిల్లలైనా పెద్దలైనా ఆడవాళ్ళైనా సరే నేను ఎవరిని కలిసినా వాళ్ళు ఏదేదో అంటుంటారు, నన్ను చూసి నవ్వుతూ ఉంటారు. కానీ నేను దాదాపు ప్రతిరోజు గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. జనాలు ఏమనుకుంటారు అని ఇంకా ఎంతకాలం సిగ్గుపడుతూ ఉండాలి.